రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ని మొత్తాన్ని కూడా ఒక ఆదాయ వనరుగా తన సొంతానికి జగన్మోహన్ రెడ్డి ధనదాహంతో ఆదాయ వనరుగా రాష్ట్రాన్ని మార్చుకున్నారు లెక్కలేనన్ని మాఫియాలు ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో శాండ్ మాఫియా వచ్చింది లిక్కర్ మాఫియా వచ్చింది మైనింగ్ మాఫియా వచ్చింది అలాగే కొండలు కొండలు కొట్టేస్తూ ఉన్నారు రోజు మీడియాలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు అవినీతి సాక్ష్యాధారాలతో సహా కొండలు రిషి కొండ లాంటి ప్రత్యేక ప్రత్యేకత ఉన్నటువంటి కొండ కాడి నుంచి ఓళ్లలో కొండలు కొండలు మాయం చేస్తున్నటువంటి ఫోటోలతో సహా ఇవాళ వస్తూ ఉన్నా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జంకు బంకు లేకుండా మొత్తం దోచిన దొరికిన కాడికి దోచేస్తూ ఉన్నారు ఎక్కడ జడవట్ల మీడియాకు కానీ ప్రజలకు కానీ ఇదే చివరి అవకాశం ఈ చివరి అవకాశంలో అందిన కాడికి అని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు దీంట్లో ఏదైతే సమగ్ర సర్వే అని చెప్పి శాశ్వత భూహక్కు అని చెప్పి భూరక్ష అని చెప్పి ఏదైతే ఈ పేర్లన్నీ పెట్టి రాష్ట్రంలో భూములన్నీ సర్వే చేస్తున్నామని చెప్పి ఆ సర్వేలో విలువైనటువంటి భూముల్ని వారసత్వంగా తరతరాలు వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి భూముల్ని కొత్త కొత్త విధానాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచేస్తూ ఉంది ఈరోజు తాడేపల్లి జే కోసం దాదాపు ఈ సర్వేల్లో విలువైనటువంటి భూములను చూసి దాదాపు రెండు లక్షల ఎకరాలని ట్వంటీ టూ ఏలో పెట్టారు ట్వంటీ టూ ఏలో పెట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ పీకల మీద కత్తిపెట్టి అధికారుల్ని ఎంఆర్ఓల్ని వీఆర్ఓని సర్వేర్ని పంపించి మీది ట్వంటీ టూ ఏలో ఉంది మీ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి ఇంకెప్పటికీ అమ్ముకోలేరని బెదిరించి రూపాయి ఉన్నటువంటి విలువని పది పైసలకి పదిహేను పైసలకి కోటు ఉన్నది పది లక్షలకి పదిహేను లక్షలకి పది ఉన్నది లక్ష రూపాయలకి కొట్టేస్తా ఉన్నారు ఈ సమగ్ర భూ సర్వే అనే ఏదైతే చేస్తా ఉన్నారో దీని ద్వారా లక్ష కోట్ల అవినీతి జరిగింది ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్లు జగన్మోహన్ రెడ్డి కానీ జే గ్యాంగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు నాయకులు ఇస్తా రీతిన ట్వంటీ టూ ఏలో ప్రజల వారసత్వ సంపదగా వచ్చినటువంటి తరతరాలుగా వచ్చినటువంటి భూముల్ని ట్వంటీ టూలో పెట్టి వాళ్ళని సెటిల్మెంట్లు చేసుకొని వాళ్ళ అధికారులు చుట్టూ తిప్పుకొని ఈరోజు లక్ష కోట్లు తాడేపల్లికి వచ్చింది దీంట్లో ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే అసలు ట్వంటీ టూ ఏలో ఎందుకు పెట్టారు ఎవరిని అడిగి పెట్టారు ఈ రెండు లక్షల ఎకరాలని ఏ కారణంతో పెట్టారని చెప్పి ప్రజలు చాలా ఆందోళనతో ఉన్నారు ఇది ఒక పెద్ద భూమాఫియా జే గ్యాంగ్ చేస్తున్నటువంటి పెద్ద భూమాఫియా ట్వంటీ టూ ఏ ఈ ట్వంటీ టూ ఏలో ప్రజలు ఆస్తులన్నీ కూడా ట్వంటీ టూ ఏలో పెట్టి దాన్ని తొలగించడం కోసం సెటిల్మెంట్లు చేసి డబ్బులు కొట్టేస్తూ ఉన్నదని అంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతాం దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తావు మొన్నటిదాకా ట్వంటీ టూ ఏలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ట్వంటీ టూ ఏలో ఉన్నటువంటి భూముల్ని విశాఖపట్నంలో కానీ అన్ని పట్టణాల్లో ఎక్కడైతే పనికొచ్చే ల్యాండ్లు ఉన్నాయో ఆ అన్నిటిని కూడా ఆ ట్వంటీ టూ ఏ చట్టాన్ని అక్రమంగా ఉపయోగించి వాటిల్ని తొలగించి దాన్ని నమ్ముకున్నావు ఇప్పుడమో ఏ డిస్ప్యూటు లేనటువంటి ల్యాండ్ల మీదమో ట్వంటీ టూ ఏ పెట్టి డిస్ప్యూట్ క్రియేట్ చేసి ప్రజల ఆస్తుల్ని రూపాయిది పది పైసలకో పదిహేను పైసలకో కొనేసే పరిస్థితి ఎక్కడా కూడా ఎవరికి అంత చిక్కన అవినీతి దీంట్లో జరుగుతూ ఉంది ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు ఊళ్ళల్లో రైతులు ఎప్పటి నుంచో ఉన్నాయండి మాకు ఈ ల్యాండ్లు దీన్ని వాళ్ళ ట్వంటీ టూ ఏలో పెట్టారు ట్వంటీ టూ ఏ అంటే ఇంకెక్కడా రిజిస్ట్రేషన్ లేదు అమ్ముకోవడం లేదు తొలగిచ్చమంటేనేమో ఎమ్మెల్యేకి డబ్బులు కట్టాను కప్పం కట్టమంటున్నారు అధికారులు డబ్బులు అడుగుతున్నారు తాడేపల్లికి డబ్బులు అడుగుతున్నారు ఇన్ని రకాలుగా వేధించి ఈరోజు ప్రజలకి నరకం చూపిస్తూ ఉన్నారు ట్రస్ట్ భూములు మొన్నే కానూరులో చూసాం ఒక ఎన్ఆర్ఐ కుదరవల్లి శ్రీనివాసరావు ఎప్పటి నుంచో ఉన్నటువంటి భూములు ఆయన అమెరికాలో ఉంటున్నాడని అక్కడ వైసీపీ నాయకులు దాన్ని కబ్జా ప్లాన్ చేసి మళ్ళీ దాన్ని వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేయబోయి ఆయన్ని కిడ్నాప్ చేయబోయి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి లాస్ట్కి ఆయన అమెరికన్ అంబసీకి నేను అమెరికన్ సిటిజన్ని నన్ను ఇలా వేధిస్తున్నారు నన్ను కిడ్నాప్ చేస్తున్నారంటే అమెరికన్ అంబసీ వాళ్ళు ఆ ఎన్ఆర్ఐని రక్షణ ఇచ్చి ఫ్లైట్ ఎక్కిచ్చి అమెరికా పంపించాల్సిన పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు భూములు ఉన్నవాళ్ళు అమెరికాలో ఉన్నా ఇతర దేశాల్లో ఉన్నా ఇక్కడున్నా ఎవరు భూములకి రక్షణ లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాబట్టే మేము ఎన్నిట్ల మీద చెప్తా ఉన్నాం మొన్నే మీ ఎంపీ వైసీపీ ఎంపీ ఇదే భూము భూ గొడవల్లో భార్యని కిడ్నాప్ చేసి కొడుకుని కిడ్నాప్ చేసి క్రికెట్ బ్యాట్లతో కొట్టారు ఆడిటర్ని కిడ్నాప్ చేసి ఎన్ని భూమాఫియాలు కదా దెబ్బగా ఆయన రాష్ట్రమే వదిలిసి వెళ్ళిపోతానని చెప్పాడు ఇవాళ మంత్రి అంటాడు నాకు కూడా ఒక గన్ను లైసెన్స్ ఇవ్వండి అని చెప్పి అప్లై చేసుకునే పరిస్థితి వచ్చాడు మంత్రుల లక్ష్యం లేదు నీ పార్టీ నీ నీ ప్రభుత్వంలోని నువ్వు పెంచినటువంటి మాఫియా ఆఖరికి వాటాలు సరైన రీతిలో అందలేదని ఇవాళ వాళ్ళు నిన్నే మీదకి ఎగబడే పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా ఉందనో ఆలోచించేయమని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా వీటన్నింటి మీద సమగ్ర విచారణ జరగాలి అక్రమాలు నిగ్గు తేలుస్తాం రేపు అధికారంలోకి తెలుగుదేశం రాగానే సమగ్ర విచారణ చేసి దోషులందరికీ కూడా శిక్ష పడేదట్టు చేస్తాం అలాగే ప్రజల భూముల హక్కులను కూడా కాపాడుతామని తెలియజేస్తాం